ఈ దేశానికి అవసరమైనది, మూడు పాయింట్లు ఖచ్చితంగా ఈ దేశానికి అవసరమైనది, ఈ ఆర్టికల్ రద్దు చేయటం, భారతదేశంలోకి ఇంటిగ్రేట్ పార్ట్ ఆఫ్ కాశ్మీర్ అనేది భారతదేశంలో భూభాగం అనేది ఖచ్చితంగా మన వాళ్ళందరినీ మమేకం అయిపోవటానికి భారతదేశం ఫస్ట్ స్టెప్ అది కావాలి, అది చేయటము. నెక్స్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ దేశంలో కావాలి. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఒక దేశము రెండు చట్టాలు లేవు. ప్రపంచ యావత్తు ఎక్కడ మీరు టార్చ్ లైట్ పెట్టి వెతికినా ఏ దేశం టార్గెట్ కార్యాచరణ డెఫినెట్. రామ మందిరం కోర్టు కోసం ఇప్పుడు 6వ తారీఖు నిన్నటి నుంచి వాదోపవాదాలు మొదలైనాక వాదోపాల కోర్టు యొక్క నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. కోర్టు నిర్ణయం ఖచ్చితంగా మాకు ఫేవర్గానే వస్తుందని ఆశిస్తున్నాం, ఎందుకంటే దాని శిథిలాలు సాక్ష్యాలు అన్నీ దొరికినాయి. కనుక వస్తుంది, రామ మందిర నిర్మాణం ఆటోమేటిక్గా జరుగుతుంది కోర్టు తీర్పు తర్వాత. దాంతోపాటు మా నెక్స్ట్ ఎజెండా పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది పాకిస్తాన్కి ఆక్యుపైడ్ కాశ్మీర్ కనుక మనం చైనాకి వదిలి అది తీసుకోకపోతే చైనా ఆక్యుపై చేసుకునే పరిస్థితి ఉంది. అది చేసుకున్నప్పుడు మనకు చాలా మన దేశానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కనుక ఇది అయినాక చూసుకునేది కాదు, అది కూడా ఆ సమస్యకు కూడా ముందుగా అడ్డుగట్టగా ఆక్యుపైడ్ కాశ్మీర్ చైనా యొక్క దూకుడుకి కళ్ళెం వేయాలంటే చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్ స్వాధీనం చేసుకోవాలి, అది నెక్స్ట్ స్టెప్. తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ ఖచ్చితంగా ఒకళ్ళకేమో ఇక్కడ భారతీయత, ఫస్ట్ భారతదేశ చట్టం ప్రతి పౌరుడికి వర్తించాలి. నేను వేరే మతం కనుక నాకు కొన్ని విషయాల్లోనేమో నా మతం చెబుతుంది, కొన్ని విషయాల్లోనే రాజ్యాంగాన్ని అంగీకరిస్తానంటే కుదరదు, అది కుదరదు. ఇది సెక్యులర్ కంట్రీ అంటే దాని అర్థం మెజారిటీ సఫర్ అవ్వాలని కాదు కదా. మెజారిటీ మాత్రమే బాధ్యులు, మిగతా వాళ్ళు బాధ్యులు. దేశ సమగ్రతకి, దేశ యొక్క ఉన్నతికి, దేశం యొక్క మూమెంట్కి అందరూ బాధ్యులు కావాల్సిందే, అందరూ రెస్పాన్సిబిలిటీ వహించాల్సిందే. కనుక యూనిఫామ్ సివిల్ కోడ్ ఈజ్ ఎ మస్ట్. ఒకే దేశం ఒకే చట్టం, దానికి ప్రతిపదికే ఇప్పుడు కాశ్మీర్ ఇష్యూ అనేది దానికి స్టార్టింగ్. ఎందుకంటే మొన్నటిదాకా యూనిఫామ్ సివిల్ కోడ్ మాట ఎత్తితే కాశ్మీర్ ఇష్యూ వస్తుంది. కాశ్మీర్లో ఉందా, మీరు కాశ్మీర్లో చేయగలరా, కాశ్మీర్ లేకుండా ఎలా దేశం మొత్తం చేస్తారు, ఇది వచ్చేది ఇవాళ. అందుకనే ఫస్ట్ స్టార్టింగ్ కాశ్మీర్లో నుంచి అక్కడ ఆ అడ్డు గోడలను పగలగొట్టిన తర్వాత ఇవాళ యూనిఫామ్ సివిల్ కోడ్కి ట్రావెల్ ఈజీ అవుద్ది. నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కూడా అస్సాం కానీ మిజోరాం కానీ అక్కడ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, కానీ అక్కడ సమస్యలకి కాశ్మీర్ సమస్యలకు తేడా ఉంది. అక్కడ సమస్యలు అక్కడ కూడా మిజోరాంలో కొన్ని స్థలాలు కొనలేము అక్కడ అనుకుంటున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఖచ్చితంగా హైదరాబాద్ దృష్టిలో ఉంది. ఎందుకంటే హైదరాబాద్ ఎందుకు దృష్టిలో ఉందండి, ఎక్కడ ఎవరిని ఎక్కడ ఏ ఆతంకవాది, ఈ టెర్రరిస్ట్ ఐఎస్ఐ గ్రూపు వీళ్ళు ఎక్కడ ఎవరిని పట్టుకున్నా, ఏ రాష్ట్రం దేశంలో ఎక్కడ పట్టుకున్నా వాళ్ళ మూలాలు ఒక భాగం ఎక్కడో ఒకచోట హైదరాబాద్లో ఉన్నట్టే సాక్ష్యాలు దొరుకుతున్నాయి. సో హైదరాబాద్లో ఈ ఐఎస్ఐ యొక్క స్థావరాలకి మూలం వాళ్ళ యొక్క ప్రోత్సాహకరమైన అందించే వ్యక్తులు ఉన్నారు అనేది సుస్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఆ ఎరాడికేట్ హైదరాబాద్ అనేది ఈ ఐఎస్ఐకి స్థావరం కావడానికి వీల్లేదు. హైదరాబాద్ మహానగరం అనేది దానికి స్థావరం అవడానికి వీల్లేదు. దాన్ని ప్రోత్సహించే వ్యక్తుల్ని అడుగంటూ వాళ్ళని ఏరి పారేయటం అనేది కర్తవ్యంగా ఉంది. దట్ ఆపరేషన్ విల్ టేక్ ప్లేస్ బై న్యాచురల్గా తీసుకోబడుతుంది. అదే వాళ్ళు దీనికి ఊతమిస్తున్న వ్యక్తులు ఎవరు, వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నాం, ఊతమిస్తున్న వ్యక్తులు ఎవరు, అసలు ఈ మూలాలు ఐఎస్ఐకి స్థావరాలు ఏంటి, ఇక్కడ ఎవరు ఇస్తున్నారు ఆ స్థావరం, దానికి ఇవన్నీ ఐడెంటిఫై చేయడం, మొన్న నేలమట్టం చేయటమే, అరెస్ట్ చేయటము, అవసరమైతే వాళ్ళు తీసుకు అరెస్ట్ రెడీ అయినట్టు పట్టుకుంటాము, లేకపోయినా ఈ సాక్ష్యాధారాలతో పట్టుకుని లోపల వేసేయటం, ఆ స్థావరాలని ధ్వంసం చేయటం, వాళ్ళకి ఈ ఐఎస్ఐకి ఈ ఆతంకవాదికి వీళ్ళకి స్థావరం కల్పిస్తున్న ఆ భూభాగాన్ని, ఆ ప్రజల్ని, ఆ చేస్తున్న ఆ వ్యక్తుల్ని మొత్తం ఎరాడికేట్ చేయటమే ప్లాన్.